हाय फ्रेंड्स, वेलकम टू मनी इंटरेस्ट। वीडियो कहीं नच्चे लाइक चेयर सब्सक्राइब चेयर सब्सक्राइब तरह बेल आइकॉन प्रेस फर्दर नोटिफिकेशन वीडियो में मन पंदंगोड़ी मुनक्कड़ पुलुसु एला तैयार चेसुकोवालो नेर्चुकुंदाम। दीनिकि कावाल्सिनवि पंदंगोड़ी मुनक्कड़ मुक्कलु, टमाटो मुक्कलु, उल्लिपाय मुक्कलु, अल्लं, वेल्लुल्लि, होल गरम मसाला, पोप्पु दिन्सुलु, पच्चिमिर्चि, जीलकर्र, गसगसालु, धनियालु, మన స్పైస్కి తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా పౌడర్ కొద్దిగా, పసుపు పావు టీ స్పూన్. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, హోల్ గరం మసాలా, జీలకర్ర అన్నీ వేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోప్ దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. పోప్ దినుసులతో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, మన స్పైస్కి తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా పౌడర్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో పందంకోడి మాంసాన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకుని కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుని తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని టేస్ట్ చేసి చెక్ చేసుకోవాలి. ఏమైనా పడితే ఇప్పుడే వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కొద్దిగా ఉప్పు తక్కువైంది, సో ఉప్పు యాడ్ చేశాను. ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకోవాలి. ఒక 8 విజిల్స్ రావాలి. ఎయిట్ విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చక్కగా కుక్ అయింది. మళ్ళీ ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసి టమాటో ముక్కలు, మునక్కాడు ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 2 విజిల్స్ కుక్ చేసుకోవాలి.
టూ విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ కూడా పోయింది. మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంత రుచికరమైన పందెం కోడి మనకు కడపులుసు రెడీ అయిపోయింది. ఇది దోశలోకి ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది. కొత్తిమీర దించు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.